శివరాత్రి వేడుకల సందర్భంగా త్రిపురంతకం మండలం కేంద్రంలోని బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో మార్కాపురం డివిజన్ స్థాయి అధికారులతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓ శేషిరెడ్డి, డిఎస్పీ కిషోర్ కుమార్, అన్ని శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 11న మహాశివరాత్రి పండుగ జరగనుంది. అది శాంక్షన్ అయింది, త్వరలోనే దాని పట్ల కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అయినా కనీసం అప్పటికి ప్రారంభం అవుతాయని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఆలోచిస్తుంటాను. అంత మాత్రాన మరి బుద్ధి లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి చేతులు తీసే పరిస్థితి కాదు. బుద్ధి లేదంట మాత్రాన ఆ ట్రాఫిక్ను నియంత్రించే విషయంలో ఏసీపీ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అన్ని అంశాలను అలాగే మన నియోజకవర్గ సత్యసత్తి గారు, ప్రభాకర్ గారు, దేవప్రభాకర్ గారు వారు కూడా అన్ని లాస్ట్ టైం కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి ఆహార సహకారాలు ఏర్పడున్నారు పరిపూర్ణంగా మరి ప్రభుత్వించి ఇంజనీరింగ్ అందిస్తామని చెప్పి కూడా పోలీసు శాఖను ఆమెస్తా ఉన్నాం. అట్లాగే ఈసారి వచ్చిన మినీ బస్సుని ప్రయోగాత్మకంగా స్వామివారి తండ్రి నుంచి డబ్బులు పై వరకు మరి వృద్ధులకు చిన్నపిల్లలకు ఇబ్బంది కలగకుండా మహిళలకు ఇబ్బంది కలగకుండా ప్రయోగాత్మకంగా 5 బస్సుని 5 వందల 5 వచ్చిన సంతోషం. మరి ఈరోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఈ బాధ్యతను తీసుకున్నారు. మరి చెప్పడం జరిగింది. మనల్ని మానిటర్ చేస్తాం, ఖచ్చితంగా బస్సుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల రాత్రి పూట అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క కలర్ లైట్ల మరి అలంకరణతోటి కన్నులు మినిపెట్లు కొలిపే విధంగా ఏర్పాటు చేస్తేనే మరి ఈరోజు దానికి ఒక గౌరవం, ఒక అందం మరి వస్తుంది. నాకు తెలిసిన విషయంలో మరి ఈ విషయంలో మరి పూర్తిగా టెంపుల్ ముఖ్యంగా మన తిరుపతి టెంపుల్ కానివ్వండి, అట్లాగే మరి శ్రీశైలం టెంపుల్ వారైనా కనీసం వారు కూడా బాధితుంది. కనీసం ప్రసాదాలు మనకు అందించాల్సిన అవసరం ఉంది. మరి ప్రసాదం మనమైన కలెక్టర్ గారు మనకు మన రెస్క్యూకి రావాల్సిన అవసరం ఉంది. సో కనీసం కలెక్టర్ గారైనా ఒక 10 లక్షల రూపాయలు ముఖ్యంగా కొన్ని అత్యవసర మరి వసతులు కల్పించడానికి